కరోనా చికిత్సకు మందులు అందుబాటులో ఉన్నట్ట లేనట్ట వాస్తవానికి ఈ అంశానికి సంబంధించి మనం కాస్తంత లోతుగా మాట్లాడుకుంటే ఇప్పటి వరకు కరోనా ట్రీట్మెంట్కు వాడుతున్న మందులు కొత్తగా కరోనా కోసం కనిపెట్టినవి మాత్రమైతే కాదు ఆల్రెడీ అందుబాటులో ఉన్న మందులు వేరే వైరస్ని అంతం చేయడానికి వాడుతున్న మందులు వేరే రోగాలకు సంబంధించి ఉపయోగిస్తున్న మందులు కొన్ని కాంబినేషన్స్ అందులో దాంతో ఇన్క్లూడ్ చేసి ఆ కాంబినేషన్ మెడిసిన్ వాడడం వల్ల ఈ కరోనా పాజిటివ్ లక్షణాలు వచ్చిన రోగిలో వాళ్ళ రోగ నిరోధక శక్తి పెరిగి ఇమ్యూనిటీ పవర్ పెరిగి దాంతో ఈ కరోనాను అంతం చేయడానికి ఉపయోగపడుతుంది ఇది వాస్తవం అయితే ఇక్కడ ఈ ట్రీట్మెంట్లో భాగంగా వాడుతున్న మందులు ఏవైతే ఉన్నాయో డెక్సామెథాసన్ కానీ లేదంటే ఇందాక చెప్పినట్టు ఆ ఇంజెక్షన్ ఇంటోలుజ్మాబో ఏదో ఉంది అది కానీ ఇలాగా కొన్ని కొన్ని ఇంజెక్షన్స్ ఆల్రెడీ మార్కెట్లోకి అందుబాటులో వచ్చిన మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు కొత్తగా కనిపెట్టనీ కాదు ఎప్పటి నుంచో మార్కెట్లో ఉన్న మందులు కరాల్సిస్కి వాడే మందుని లేదంటే వేరే హెపటైటిస్కి వాడే మందులను రకరకాల మందుల్ని హెచ్ఐవి అది కూడా వైరస్ కాబట్టి వాడే మందులు అవన్నీ కలిపి వాటిలో ఉన్న మంచి కాంబినేషన్ దానికి జోడించి కరోనా రోగులకు అందిస్తున్నారు మొత్తం మీద ఇమ్యూనిటీ పవర్ పెంచి వాళ్ళని సురక్షితంగా కరోనా మహమ్మారి నుంచి బయటకు తీసుకొస్తున్నారు ఈ విషయంలో వైద్యులందరికీ అప్ చెప్పాలి కాకపోతే ఇక్కడ అసలు పాయింట్ ఏంటి అంటే ఈ మందులు అందుబాటులో ఉన్నాయా లేవా అనే ప్రశ్న ఎందుకు వస్తుందంటే మొన్నటి వరకు హ్యాపీగా బయట మార్కెట్లో దొరికిన ఈ మెడిసిన్స్ ఎప్పుడైతే ఈ భయంకరమైన మహమ్మారికి ఉపయోగపడుతున్నాయో తెలుస్తున్నాయో ఈ మందులన్నీ బ్లాక్ మార్కెట్కి తరలిపోయాయి ఇప్పుడు ఇక్కడ ఓకే ఆల్రెడీ ప్రభుత్వం చెబుతోంది డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే డాక్టర్ డాక్టర్ ఇచ్చే ప్రిస్క్రిప్షన్ ఆధారంగా మాత్రమే ఈ మందులు కొనుగోలు చేయాలి అనేది వాస్తవమే కాకపోతే ఎప్పుడైతే ఈ మందులు బ్లాక్ మార్కెట్ కు తరలిపోతున్నాయో అసలు సాధారణ మెడికల్ షాప్లో ఈ మందులు దొరకలేని పరిస్థితి ఎందుకంటే కరోనాతో సహజీవనం చేయక తప్పదు కరోనాతో కలిసి జీవించక తప్పదు అని చెప్పి ప్రభుత్వాలే బహిరంగంగా చెప్పేసినప్పుడు ఆ కరోనా మహమ్మారికి ఆ కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి ఉపయోగించే మందులను కూడా ఎందుకు బహిరంగంగా అమ్మలేకపోతున్నారు ఎందుకు వాటిని ఇంకా బ్లాక్ మార్కెట్కి తరలించి వాటి డిమాండ్ని ఎందుకు పెంచేస్తున్నారు కావాలని కరోనా మహమ్మారి అంత విచ్చలవిడిగా విజృంభం చేస్తున్నప్పుడు దాన్ని అంతం చేసే మెడిసిన్ కూడా ప్రతి మెడికల్ షాప్లో అందుబాటులో ఉంటే కరోనా పాజిటివ్ వచ్చే లక్షణాలు వచ్చిన వ్యక్తులకు అందుబాటులో ఉంటే కనుక ఇమీడియట్గా ఆ మెడిసిన్ తీసుకుంటారు ఇమీడియట్గా ట్రీట్మెంట్ పొంది ఆ కరోనాను అంతం చేసుకునే ప్రయత్నం చేస్తారు వాళ్ళ ప్రాణాలను వాళ్ళు కాపాడుకుంటారు అలా కాకుండా ఓకే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని అనుకోవచ్చు ఒక మోతాదులో దాన్ని లిమిటెడ్గా తీసుకోమని చెప్తే అయిపోద్ది అంతేకాకుండా ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి రోజుకు తొమ్మిది వేలు కట్టాలి పదివేలు కట్టాలి అంటే నిజంగా అక్కడ భయపడుతున్నారు వాస్తవానికి మనకి అప్పుడప్పుడు సీజనల్ వారీగా వచ్చే వ్యాధులు ఏవైతే ఉంటాయో జలుబు కానీ ముక్కు దిబ్బడు కానీ తలపోటు కానీ కొన్ని కొన్ని ఉంటాయి అవి అవి కూడా వైరస్ ద్వారా ఇప్పుడు జలుబు కూడా వైరస్ ద్వారానే వస్తుంది దానికి కూడా ఒక మందు ఉంది జలుబుకు మనం వెళ్ళగానే అక్కడ ఏదో డీకోల్ తోటలనో ఇంకోటను ఇంకోటనో ఏదో మెడిసిన్ ఇస్తారు ఆ మందులు మనం హ్యాపీగా తెచ్చేసుకుంటాం రెండు రోజుల్లో తగ్గుతుంది కొంతమంది ఇప్పటికీ పూరికలు చెబుతూ ఉంటారు జలుబుకు మందు ఉండదు అది వస్తుంది ఒక వైరస్ లాగా రెండు మూడు రోజుల్లో మళ్ళీ పోతుంది ఏ మెడిసిన్ వాడిన అయితే ఆవిరి పట్టమంటారు రసం తాగమంటారు సొంంటి రసం తాగమంటారు రకరకాల ఉపాయాలు అయితే చెబుతూ ఉంటారు పూర్వీకులు దాన్ని కూడా ఫాలో అయ్యి చాలామంది ఉన్నారు అలాగే ఇప్పుడు ఈ కరోనా మహమ్మారికి కూడా ఇటువంటి జ్యూసులు సొంటి రసాలు అల్లం రసాలు తాగుతున్న వాళ్ళు కూడా లేకపోలేదు కాకపోతే ఈ ఇంగ్లీష్ మెడిసిన్ ఆల్రెడీ ఈ కరోనా మహమ్మారిని చంపుతుంది రోగ శక్తి పెంచే మెడిసిన్ మన దగ్గర ఉంది హెపటైటిస్ బికి ఉపయోగించే మెడిసిన్ కానీ పెరాలసిస్కి ఉపయోగించే మెడిసిన్ కానీ ఇంజక్షన్ కానీ ఇటువంటి వాటి వల్ల ఈ కరోనాను అంతం చెయ్యొచ్చు అని తెలిసినప్పుడు ఎందుకు మార్కెట్లో వాటిని బ్యాన్ చేస్తున్నారు అంటే అందుబాటులో లేకుండా చేస్తున్నారు ఏదైనా ఒక మెడిసిన్ పనిచేస్తుందని ఈరోజు ప్రచారం జరిగితే ఈ నిన్నటి వరకు మెడికల్ షాప్లో దొరికే మెడిసిన్ రేపటి నుంచి అదే మెడికల్ షాప్కి వెళ్తే వాళ్ళు లేదు అంటారు కారణం ఏంటి అంటే అర్థం కాదు అదే వేరే ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ద్వారా వెళ్ళిన ఆ మెడిసిన్ కావాలని వచ్చినప్పుడు నిన్నటి వరకు పది రూపాయలు అమ్మే ఆ మెడిసిన్ ఈరోజు వంద రూపాయలు అమ్ముతున్నారు అంటే ఆ డిమాండ్ మార్కెట్లో ఆ మెడిసిన్కి ఎప్పుడైతే వస్తుందో దాని రేట్లు కూడా పెంచేస్తున్నారు మరి ఇది మనకి 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 అందుబాటులో ఉన్న మందులు వాడి మన లోపలికి వచ్చిన వైరస్ని తగ్గించుకునే ఒక దారి ఉన్నా సరే ఆ దారిని మనమే ఎందుకు మూసేసుకుంటున్నాము మందులు అందుబాటులో ఉన్నట్ట లేనట్ట అది కొన్ని రోజులు ఈ డిమాండ్ ఉన్నంతసేపు అదే ఉత్పత్తి పెరిగితే అదే మెడిసిన్స్ ఆ ఫార్మా కంపెనీలు మార్కెట్లోకి విడుదల చేసినప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది ఫ్లోటింగ్ పెరిగిపోయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అమ్ముకోవాలి అది దాచిపెట్టుకుని ఇంట్లో సోకేష్లో పెట్టుకుందామంటే ఎక్స్పైరీ డేట్ అయిపోతే మళ్ళీ దాన్ని డస్ట్బిన్లో పడేసుకోవడం తప్ప ఉపయోగమే ఉండదు ఈ అంటే ఇంత ఎందుకు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేస్తున్నారు అసలు ఏం జరుగుతుంది మార్కెట్లు అనే దాని మీద కూడా ప్రభుత్వాలు దృష్టి సారిస్తే ఎప్పుడైతే కరోనాతో సహజీవనం చేయక తప్పదు కరోనా ఖచ్చితంగా మనం కరోనాతో కలిసి జీవిస్తూనే దాన్ని బయటికి పంపాలి అని ప్రభుత్వం నిర్ణయించిందో అదే నేపథ్యంలో ఈ మెడిసిన్స్ కూడా పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉంచితే తక్కువ ఖర్చులోనే ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు ప్రతి ఒక్కరు దోహదపడతారు ఎవరికి వాళ్ళు వాళ్ళకి వాళ్ళు ఈ మెడిసిన్ వాళ్ళకి అందుబాటులో ఉంటే వాళ్ళ నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవ్వకుండా కూడా ఉంటుంది అంతే తప్ప ఒక వ్యక్తికి వస్తే ఇంకో వ్యక్తి రా ఒక ఫ్యామిలీలో ఒక వ్యక్తికి వచ్చిందంటే ఆల్మోస్ట్ అందరికీ టెస్టులు చేస్తుంటే అందరికీ అందరిలో పాజిటివ్ లక్షణాలు కనిపిస్తున్నాయి సో అటువంటిప్పుడు ఈ మెడిసిన్ అందుబాటులో అయితే ముందుగా జాగ్రత్త తీసుకుంటారు ముందుగా ఆ వ్యక్తికి కరోనా రాకపోతే ఆ ఫ్యామిలీ మొత్తం సేఫ్ అవుతుంది సో ఇటువంటి విషయాల్లో ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మార్కెట్లో ఇప్పటికీ అందుబాటులో ఉన్న మందులు ఏవైతే ఉన్నాయో కరోనా అంతం చేయడానికి ఆ మెడిసిన్ పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉంచితే ఈ కరోనా మహమ్మారిని తరిమికొట్టడం ఇంకంత సాధ్యమవుతుందేమో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటున్నారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి